అబ్బా మల్ల మందు వార్తనా, గిన్ని వైన్స్లు, గన్ని బార్లు, గల్లీల బెల్ట్ షాపు, నెలకంత ఆమ్దాని, ఏడాదికి ఇన్ని కోట్లు, ఊక గివ్వేనా అని మీరు గుల్గా కుర్రి. ఎందుకంటే ఇది అసొంటి వార్త కాదు మల్ల, తాగేటోళ్ళు తాగనోళ్ళు అందరి నాలే ఇంకో నలుగురికి చెప్పాలి. ఏ ఇంకా ఊరిచ్చుడొద్దు గాని వార్త వేస్తున్నాం చూడుర్రి. మందు కీసలే కాటన్లకెళ్ళి తీసి ఈడికెళ్ళి ఆడదాకా వరిసిండ్రు ముద్దుగా. అది ఉన్నది ఇది లేదనుకుంటా తీరు బ్రాండ్లు 1000 కాంచి 26,000 బాటల్ దాకా ఉంది. మరి గీడెందుకు పెట్టిండ్రు అంటారా? మందు తాగేటోళ్ళంతా గుండె ధైర్యం చేసుకోరు మొదలు. ఓ కొడుకు రోడ్ రోలర్ వచ్చింది, తొక్కుడు తొక్కుతే పక్కన వలుగుతున్నాయి. బాటల మీదకెళ్ళి సాలిరువాలు తిప్పుతుంటే పరంపరమై కాలువలు వారుతుంది మందు. 686 కేసుల మాలు మొత్తం ఫుల్ బాటల్లే. 10,222 లీటర్ ఇల్వ మీదికెళ్లి లెక్కేస్తే 1,83,00,000. అన్ని మన శంషాబాద్ గాలిమోటార్ డిపోలో దొరకవాటిని. ఢిల్లీ, గోవా, మహారాష్ట్రకెళ్లి తెస్తుంటే మన కాడికి పర్మిషన్ లేదని పట్టేసిండ్ర అన్నట్టు. గోవా నుంచి, ఢిల్లీ నుంచి కానీ, హర్యానా నుంచి కానీ మన స్టేట్ కి సింగిల్ బాటిల్ కూడా తీసుకురావడానికి వీల్లేదు. అదే ఫారెన్ నుంచి అతనికి ఒక పాస్పోర్ట్ మీద వీసా మీద 2 లీటర్స్ మాత్రం పర్మిషన్ ఉంది. నిరుడు మే నెల సంది డిసెంబర్ దాకా సీజ్ చేస్తే ఇవాళ రాజేంద్ర నగర్ ఆబ్కారీ స్టేషన్ లకి ఇట్లా దొక్కిచ్చిర్రు. 257 మంది మీద కేసులు తుత పెట్టిండ్రట. ట్యాక్స్ లేకుంటే ఏరే రాష్ట్రాలకు వెళ్ళి తెస్తుంటే మనోళ్ళు ఊకోరు కదా మరి. కానీ అక్కడ రేటుకు మన రేటుకు సల్లటి బీరుకు ఎర్ర మందుకున్నంత ఫరాక్ ఉంటది. రాయల్ సల్యూట్ 26,000 సుమారుగా ఉంది. అక్కడ రాయల్ సల్యూట్ అక్కడ 13,000 దొరికే అవకాశం ఉంది. కాబట్టి రూల్స్ ఏం చెప్తున్నాయో మాకు తెలియదు, కానీ దాసి ఇట్లా భూమి పాలు చేసే బదిలి అప్పుడే ట్యాక్స్ కట్టించుకొని ఇచ్చేసినా అయిపోవు, లేకుంటే గుండు గుత్తగా ఎవరికన్నా నమ్మినా ఇన్ని పైసలు వచ్చు కదా సార్లు.